हाय फ्रेंड्स, शैलजास् होम क्रिएशंस की स्वागत अंडी। इवाल्टि वीडियो लो पुल्ल पुल्लगा तीय तीयगा उंडे मैंगो फ्रूटी नी एला तैयार चेयालो चूद्दामंडी। नेनु चेप्पे सीक्रेट तो गनुक फ्रूटी नी तैयार चेसिनट्लयिते 20-25 रोजुल वरकु पाडवकुंडा निल्व उंटुंदी। ई ज्यूस नी तैयार चेयडानिकि नेनु रेंडु मावडि पळ्ळनि ఒక పచ్చి మామిడికాయని తీసుకున్నానండి। ఈ మూడు మామిడి పళ్ళ తొక్కల్ని తీసి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి। మామిడి పళ్ళని మామిడికాయని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి। మామిడి పళ్ళు బాగా పండినట్లయితే మంచి తీయదనం వస్తుందండి। అలాగే పచ్చి మామిడికాయ బాగా పచ్చిగా ఉంటే పులుపుదనం వస్తుంది। అప్పుడు ఆ టెక్స్చర్ చాలా బాగుంటుంది। ఆ తర్వాత వీటిని ఒక కళాయిలో వేసుకొని ఒక గ్లాసుడు లేదా ఒక కప్పుతో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి। వీటిని ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకొని పచ్చి మామిడికాయ ముక్కల్ని ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి। చూసారు కదా ఎలా గుజ్జుగా తయారైందో। ఇప్పుడు దీనిలో నేను ఒక 200 గ్రాముల పంచదారని యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు బాగా కలియబెట్టుకొని ఒక 2 స్పూన్ల వెనిగర్ వేసుకోవాలన్నమాట। ఇదేనండి నా సీక్రెట్ టిప్। వెనిగర్ ని యాడ్ చేసుకుంటే 20-25 రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది। అంతే కాకుండా వెనిగర్ ని యాడ్ చేసుకోవడం వల్ల జ్యూస్ చాలా టేస్టీగా తయారవుతుంది। ఇప్పుడు దీనిని స్టవ్ మీద నుంచి దించుకొని మూత పెట్టి ఉంచుకోవాలి। ఇలా 2 గంటల పాటు ఉంచి చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మామిడి పళ్ళ పేస్ట్ ని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఫిల్టర్ చేసుకోవాలండి। ఫిల్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పీచు పదార్థం కొంచెం ఉండిపోతుంది। ఫిల్టర్ చేసి ఆ పీచు పదార్థాన్ని తీసేయొచ్చు। అంతే కాకుండా మ్యాంగో ఫ్రూటీ సాఫ్ట్ టెక్స్చర్ తో వస్తుంది। దీనిని ఇప్పుడు ఒక పెద్ద బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో 6 నుంచి 7 గ్లాసుల వరకు నీళ్లు కలుపుకోవచ్చండి, లేదా 2 లీటర్ల నీళ్లు కలుపుకోవచ్చు। మీకు మ్యాంగో ఫ్రూటీ పల్చగా లేదా చిక్కగా కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి। కరెక్ట్ కన్సిస్టెన్సీ కావాలంటే నేను చెప్పిన కొలతలతో చేస్తే చాలా రుచికరంగా తయారవుతుందండి। చూసారు కదా మ్యాంగో ఫ్రూటీ తయారైపోయింది। ఇప్పుడు మీరు దీనిని ఒక 2 గంటలు ఫ్రిజ్ లో పెట్టి ఉంచుకున్నట్లయితే చల్లగా తయారవుతుంది। ఇప్పుడు దానిని బయటికి తీసి అలాగే తాగొచ్చు, లేదా ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకొని సర్వ్ చేయొచ్చు। फ्रेंड्स ना वीडियो नचते ना चैनल सब्सक्राइब चेसुकोनी लाइक चेयंडी, शेयर चेयंडी। थैंक यू।